చాలా బాగుందండి. రేపు అను ఇంటికి కొడలిగా వస్తే ఇంకా బాగుంటుందండి. ఎవరు? నువ్వా? ఎక్కడికి ప్రోగ్రామ్? నా ప్రోగ్రామ్ సంగతి తర్వాత కానీ, మీ ఫ్యామిలీ మొత్తం వచ్చారేంటి? ఏ రాకూడదా? అలాని కాదు, మొన్న నేను ఒక్కడిని లంచ్కి వచ్చాను కదా అని మీ బెటాలియన్ మొత్తం దిగిపోయారా ఏంటి? మేమేం భోజనం చేయడానికి రాలేదు. మరి అందరికీ భోజనాలు పెట్టే ప్రోగ్రామ్ సెటిల్ చేద్దాం అని వచ్చాం. ఏ మీ ఫాదర్ ప్రాక్టీస్ అయినా దెబ్బతిందా? సైడ్ బిజినెస్ కింద హోటల్ ఏమైనా తెరుస్తున్నాడా? మన ఇద్దరి పెళ్లికి నిశ్చితార్థం ఎప్పుడు చేయాలో మాట్లాడుకుంటున్నారు. నిశ్చితార్థం? డాడీ, అను చెప్పింది నిజమేనా? ఏమిటది? అనుకి నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారట, నిజమేనా? ఇందులో వింతే ఉందిరా, మీ ఇద్దరు ప్రేమించుకున్నారు, అమ్మాయి మాకు నచ్చింది, నువ్వు వాళ్ళకి నచ్చావు, ఇంకా పెళ్లికి అభ్యంతరం ఏంటి? ఉంది. వేణు, ఆయన నన్ను అడగకుండా నా పెళ్లి గురించి నిర్ణయాలు తీసుకోవడం ఏంటి? ఏంట్రా, ఇదేమన్నా నీకు ఇష్టం లేకుండా బలవంతంగా చేస్తున్న పెళ్ళ? నేను అడగడానికి, సంప్రదింపులు జరపడానికి. అను నీకు ఇష్టమైనప్పుడు పెళ్లి చేసుకోవడానికి అభ్యంతరం ఏంట్రా? అనుని ఇష్టపడటం వేరు, పెళ్లి చేసుకోవటం వేరు. ఏ, మా అమ్మాయిని ప్రేమించి వేరే ఎవరికైనా పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చావా? ఏమిటి వేణు, మీకేమైనా కట్నం కావాలంటే చెప్పు. ఎన్ని లక్షలైనా పడేస్తాం, అంతేగాని ప్రేమాంక పెట్టుకుని కట్నం ఇవ్వని భయపడక్కర్లేదు. అలాంటిది ఏమైనా ఉంటే చెప్పు. మాట్లాడి వెంటరా, సమాధానం చెప్పు. వేణు, ఇది చిన్న విషయం కాదు నాన్న, బాగా ఆలోచించు. మాకు చెప్పదురా, కానీ నువ్వు పెళ్లి చేసుకుంటావని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న ఆ పిల్లకైనా సమాధానం చెప్పు. ఏడడుగులు నాతో నడిస్తే చాలు, జన్మ జన్మలకి నీతోనే ఉండిపోతాను అంటున్నా. ఆ పిల్ల మొహం చూసి చెప్పరా. చిటికిన వేలు పట్టుకుంటే చాలు, చిట్ట చివరి వరకు నీతోనే నడుస్తాను అంటున్నా. ఆ అమ్మాయికైనా చెప్పరా ఈ పెళ్లి చేసుకోనని? చేసుకోను. అవును, నేను ఈ పెళ్లి చేసుకోను. ఈ పెళ్లే కాదు, అసలు పెళ్లే చేసుకోను. చిటికిని వేలు కాదు కదా, ఆ వేలు గోరు కూడా ముట్టుకోను. ఏడు అడుగులు కాదు, ఏడు అంగుళాలు కూడా నడవను. జీలకర్ర బెల్లం పెట్టను, మంగళసూత్రం కట్టను, తలంబ్రాలు పొయ్యను, కొంగుముడి వెయ్యను. ఐ ఓన్ మ్యారీ. నేను అనుని పెళ్లి చేసుకోను, చాలా. పెళ్లి చేసుకోకుండా జీవితాంతం బ్రహ్మచారిగానే ఉండిపోతావా? పోనీ ఒక పని చేయరా, అమెరికాలో ఒక అమ్మాయితో కొంతకాలం కలిసి ఉండి ఆ తర్వాత లైఫ్ లాంగ్ ఉండగలనుకుంటే మూడు ముళ్ళు వేసే. లేదనుకో, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని మూడు ముక్కల్లో చెప్పాయి. పిచ్చి పిచ్చి కూతలు కూసారంటే ప్రాణాలు తీస్తాను. నా కూతురాని వ్యాక్యూమ్ క్లీనరా, వాటర్ ఫిల్టరా, ఒకసారి వాడి చూసి కొన్నా వద్దని డిసైడ్ చేసుకోవడానికి. ప్రేమించి వచ్చిన ఆడపిల్లని అవమానించడం తప్పు బాబు. నేనెవరిని అవమానించట్లేదు. మరి ఇది అవమానించడం కాక ఇంకేంట్రా? తాంబూలాలు పుచ్చుకుందామని ఇంటికొచ్చిన వాళ్ళని ముఖం మీదే నేను చేసుకోవాలని చెప్పి తలిపేసేయటం అభినందించడమా? కన్న కూతుర్ని ఇంటి కోడలు చేద్దామని వచ్చిన వాళ్ళకి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి ఇంట్లోకి రమ్మనాలి గాని కన్నీళ్లతో బయటకు పంపించకూడదురా. ఆ అమ్మాయి అంటే ఇష్టం లేనప్పుడు ఒక్క ముక్క ముందే అమ్మాయికి చెప్పేయచ్చు కదా, ఇక్కడ దాకా వాళ్ళని తీసుకొచ్చి అవమానించినందుకు? ఏ, ఆ అమ్మాయిని మన నట్టింటో ఏడిపిస్తే తప్ప విడిచిపెట్టను అని సభ పట్టావా? అసలు ఏమిటని ఉద్దేశం? ఆ అమ్మాయిని ప్రేమిద్దామనా, హింసిద్దామనా? అను అంటే నాకు ఇష్టం లేదని ఎవరు చెప్పారు? అయితే పెళ్లి చేసుకో. ఏంటమ్మా పెళ్లి పెళ్లి అని అంత తాపత్రయపడిపోతున్నారు? అంత గొప్ప విషయం ఏముంది పెళ్లిలో? ఏ, పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతావా? చచ్చిపోవురా, మనం మనుషులు ఉన్న సంగతి జనం మర్చిపోతారు. ప్రేమించిన తర్వాత పెళ్లి చేసుకోనను ఏం న్యాయం రా? పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమించనండి న్యాయమా? పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమించుకోరు అని నీకెవరు చెప్పారు? మీరు. ఎస్, మీరే. పెళ్ళైన ఇన్నేళ్లలో మీరు అమ్మ ఏ ఒక్కరోజైనా ప్రేమగా మాట్లాడుకున్నారా? ఒక్కరోజైనా సంతోషంగా గడిపారా? లేదు, ఏ ఒక్క విషయంలోనే ఒకే అభిప్రాయం మీద ఉన్నారా?
మామయ్య కూడా ప్రేమించే పెళ్లి చేసుకున్నాడు. మూడేళ్లు ప్రేమించిన అత్తని పెళ్లి చేసుకున్న సంవత్సరంలోనే ద్వేషించి విడాకులు ఇచ్చాడు. ఏ ఆయన మూడేళ్ల ప్రేమ మూడు మూడు వేగానే చచ్చిపోయిందా? ఆయన కూడా మీరు చెప్పినట్టే చిటికిన వేలు పట్టుకున్నాడు. చివరిదాకా అక్కర్లేదు, కనీసం పెళ్లి చీర చిరిగేదాకనన్నా ఆవిడతో కాపురం చేయలేదే. ఇప్పుడు చెప్పండి డాడీ, మూడేళ్ల ప్రేమ గొప్పదా, సంవత్సరం కూడా నిలబడలేని పెళ్లి గొప్పదా? ఏ మగాడైనా చూడండి, అమ్మాయిని ఐదింటికి కలుస్తానంటే ఒక గంట ముందే అక్కడ ఉంటాడు. అదే పెళ్ళవగానే ఆరింటికి ఇంటికి వస్తానన్నవాడు ఎనిమిదింటికి వస్తాడు. ఎందుకని? పెళ్లికి ముందు ప్రేయసిన ఏమైనా అంటే తన ముఖం చూడదేమోనన్న భయం. అదే పెళ్ళైతే తిట్టినా కొట్టినా పెళ్ళం ఎక్కడికి పోదనే నమ్మకం. ప్రేమలో ఉన్న గౌరవం పెళ్లిలో లేదు డాడీ. ప్రేమలో ఒకరి మీద ఒకరికి అభిమానం ఉంటుంది, పెళ్లి తర్వాత ఒకరి మీద ఒకరికి అధికారం వస్తుంది. ప్రేమకి యాంటీ క్లైమాక్స్ పెళ్లి, అనురాగానికి సమాధి పెళ్లి, అపార్థాలకి పునాది పెళ్లి. మీ దృష్టిలో పెళ్లి అనేది జన్మజన్మల బంధం, కానీ నాకు మాత్రం అది కేవలం నిర్బంధం. అంటే పెళ్లిలో ఏమాత్రం పవిత్రత లేదంటావా? నిజంగా ఉంటే అంతమంది మధ్య అగ్నిహోత్రం ముందు వేద మంత్రాలతో చేసుకునే పెళ్లిళ్ళు ఎందుకు చెడిపోతున్నాయి? విడాకులుగా ఎందుకు మారిపోతున్నాయి? మ్యారేజెస్ ఆర్ ఎక్స్పెక్టెడ్ ఫెయిల్యూర్స్ డాడీ. ఓకే, మరి నువ్వు చెప్తున్న ప్రేమికులు మాత్రం ఎంతమంది కలిసి ఉంటారు? ఈ రోజు ఒకరితో స్కూటర్ మీద కనిపించిన అమ్మాయి మర్నాడు మరొకరితో కారులో కనిపిస్తుంది, మరి దానికేం చెప్తావు? నేను మాట్లాడేది ప్రేమించే వాళ్ళ గురించి, మీరు చెప్తుంది ప్రేమించాం అనుకునే వాళ్ళ గురించి. ఇద్దరికి చాలా తేడా ఉంది. అలాగే పెళ్లిళ్ళలో కూడా తేడా ఉండొచ్చుగా. తేడా ఉండొచ్చుగా అన్నారే కానీ ఈ పెళ్లి జరిగితే మేము విడిపోవని గ్యారంటీగా చెప్పగలరా? మరి ఇంకెందుకు డాడీ పెళ్లి గురించి గొప్పగా చెప్తారు? నేను ప్రాణకన్నా ఎక్కువగా ప్రేమించాను తో రేపు పెళ్ళాక మీలా నెక్టైల గురించి హెయిర్ పిన్ల గురించి గొడవ పడి విడిపోవడం మీకు సంతోషమా? అలా బతకటం అనుతో గొడవ పడటం నాకు ఇష్టం లేదు. అను నేను ప్రేమించాను, ప్రేమిస్తూనే ఉంటాను, కానీ పెళ్లి మాత్రం చేసుకోను. ఇది మీకు మూర్ఖంగా అనిపించవచ్చు, కానీ ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. నేను చేసుకోవట్లేదు కాబట్టి ప్రపంచంలో ఎవరిని పెళ్లి చేసుకోవద్దని ప్రచారం చేయను. నా జీవితాన్ని నా ఇష్టం వచ్చినట్లుగా జీవించే అధికారం నాకు ఉంది. నా ఉద్దేశంలో లక్షల కొద్ది రూపాయలు ఖర్చు పెట్టుకొనుకునే అశాంతి పెళ్లి, ప్రేమ అనే స్వర్గం నుండి ఏడడుగుల దూరంలో ఉన్న నరకమే పెళ్లి. ఆ నరకంలోకి నేను ఎప్పుడూ అడుగు పెట్టను. ఎందుకమ్మా నువ్వు ఏడుస్తావు? నిన్ను చేసుకునేందుకు వాడేడవాలి. నీకెంత కూర, చదువు లేదా, అన్నం లేదా? ఏ వాడు కాదంటే నీకు పెళ్లి కాదా? నువ్వు చూస్తూ ఉండు, వారం తిరక్క ముందే వాడి బాబులాంటి సంబంధం చూసి బంధుమిత్ర సపరివారంగా నా కూతురు పెళ్లికి రండిని వాళ్ళింటికే శుభలేఖ పోస్ట్ చేయకపోతే నా పేరు శివప్రసాదే కాదు. అది ఏడుస్తుంది, అతను పెళ్లి చేసుకున్నందుకు కాదు, మీరు వేరే వాడికి ఇచ్చి చేస్తానంటున్నందుకు. అంటే నేను ఇప్పుడు వెళ్ళి వాడి కాళ్ళు పట్టుకుని బాబు నా కూతురు నీకంటే గొప్ప కూడా పుట్టలేదని బ్రతిలాడాలా? ఇంకా వాడితో సంబంధం అయితే వాడు వచ్చి నా కాళ్ళు పట్టుకుని అడిగినా నా కూతురు నుంచి చేసేది లేదు. అతను ఏదో చిన్నతనం కొద్దీ ఆవేశంలో కాదన్నాడు, మీరు అదే మాట పట్టుకుని తెంపేస్తాను విడదీసేస్తానంటూ అలా ఎగురుతారే. వాడు చిన్నపిల్లడేంటే తాడి చెట్టుకు చొక్కా ప్యాంటు తొడిగినట్టు అంత ఎత్తెదిగాడు. చిన్నపిల్లలంటే కాన్వెంట్ పిల్లలు, అంతేగాని వాడిలా ప్రేమిస్తాను కానీ పెళ్లి చేసుకోను అని అడ్డంగా మాట్లాడేవాడిని చిన్నపిల్లలు అనరు. మీరు నా కొడుకును తిట్టినందుకు నాకేం కోపంగా లేదు ప్రసాద్ గారు. ఈ రోజు మీకు జరిగిన అవమానానికి మీరు సంస్కారవంతులు కాబట్టి అంతటితో వదిలేశారు. అదే ఇంకొకళ్ళు అయితే చాలా అసభ్యంగా ప్రవర్తించుండేవాళ్ళు. నేను ఇక్కడికి వచ్చింది నా కొడుకుని క్షమించమని అడగడానికి కాదు, అను లాంటి పిల్ల మరో ఇంటి కోడలు కాకూడదు అని. ప్రసాద్ గారు, మనం దేవుడిగా కొలిచే రాముడికి అన్నీ మంచి గుణాలే, కానీ సీతమ్మనే అనుమానించాడు. మనం భగవంతుడిగా కొలిచే కృష్ణుడు అన్నిటా గొప్పవాడే, కానీ స్త్రీలోలుడు. వాళ్ళు దేవుళ్ళు, వాళ్ళకే లోపాలుండంగా లేని నా కొడుకు మామూలు మనిషి అండి. అందుకే ఆ తప్పులు లోపాలు సరిదిద్దుకోవడానికి వాడికి, వాణ్ణి సరిదిద్దడానికి తల్లిదండ్రులుగా మాకు ఒక్క అవకాశం ఇవ్వండి. నేను అను తప్పింకెవరిని పెళ్లి చేసుకోను అని నా కొడుకుతో నేను అనిపిస్తాను. సరేనా, వస్తానండి.